మిత్రులారా, స్వాగతం. మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే పైనున్న సబ్స్క్రైబ్ బటన్ని అలాగే ప్రక్కనున్న బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. వెల్కమ్ టు ప్రస్థానం. మనం ఒక పనిని చేసేటప్పుడు రెండు రకాలుగా ఆలోచించేటటువంటి మనుషుల్ని చూస్తూ ఉంటాం. ఒకటి, దీనిని వేరే వాళ్ళు ఎలా చేశారు, నేను కూడా అలాగే చేస్తే నాకు సులభం అయిపోతుంది కదా అని ఇతరులను అనుకరిస్తూ ఆ మార్గంలో వెళ్ళేటటువంటి వాళ్ళు. రెండవ రకము, ఇతరులతో పోటీ పడుతూ వాళ్ళు ఎలా చేశారు, నేను అంతకంటే ఇంకొంచెం బాగా చేయాలి, వాళ్ళకంటే నేను ఎక్కువగా గెలవాలి, ఇలా ఒకరితో పోటీ పడేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఇంకొక రకం. ఇలా ఒకరితో పోటీ పడుతూ నీవు ముందుకు వెళితే నీవు ఎంతవరకు రాణించగలవు, ఎంతవరకు ఎదగగలవు, ఎంత అద్భుతంగా నీలో దాగి ఉన్నటువంటి ప్రతిభను బయటికి తీయగలవు? నీవు బయటికి తీయగలిగిందల్లా, నీవు రాణించగలిగిందల్లా కేవలం ఎదుటి వారిని ఓడించగలిగేంతవరకే. ఎదుటి వారు ఇంతవరకు ఇలా చేశారు, దానికంటే ఇంకాస్త మెరుగ్గా చేయగానే అమ్మయ్యా ఇంకా చాలు, నేను గెలిచేశానన్నటువంటి భావన ఇక నిన్ను ముందుకు ప్రయత్నం చేయనివ్వదు. కానీ నీలో దాగున్నటువంటి శక్తి సామర్థ్యాలు అంతకు ఎన్నో రెట్లు దాగున్నాయి, మరి అవి ఎట్లా బయటికి రావాలి? కాబట్టి ఎప్పుడూ ఏదైనా ఒక పని చేసేటప్పుడు నీవు ఇతరులతో కాదు పోల్చుకోవాల్సింది, నీవు ఇతరుల మీద కాదు గెలవాల్సింది, నీవు ఇతరుల మీద కాదు వాళ్ళకంటే ముందుండాల్సింది. మరి ఎవరితో నీవు పోటీ పడాలి, ఎవరికంటే నీవు ముందుండాలి? ఖచ్చితంగా ఆలోచన చేస్తే నీవు నీతోనే పోటీ పడాలి, నీవు నీకంటే నీవే ముందుండేటటువంటి ప్రయత్నం చేయాలి. చూడండి, రికార్డులను వృద్ధలు కొట్టినటువంటి గొప్ప వాళ్ళందరూ కూడా వాళ్ళెప్పుడూ ఇతరుల రికార్డుల మీద ఆలోచన చేయలేదు, వాళ్ళ రికార్డులను వాళ్ళే తిరగరాస్తూ ముందుకెళ్ళారు. అలా వాళ్ళు గొప్ప వాళ్ళుగా రాణించారు. మీరు ఏ రంగంలోనైనా చూస్తూ ఉండండి, ఏ ఎగ్జాంపుల్నైనా తీసుకోండి, వాళ్ళ విజయాలను వాళ్ళే అధిగమిస్తూ మరో కొత్త విజయాన్ని, మరింత ఘనమైనటువంటి విజయాన్ని వాళ్ళు సాధించుకుంటూ వెళ్ళినటువంటి వాళ్ళే. అంటే నీలోని ప్రతిభను పూర్తి స్థాయిలో బయటికి తీయాలి అంటే నీవు ఇతరులతో కాదు కంపేర్ చేసుకోవాల్సింది, నీవు ఇతరులతో కాదు పోటీ పడాల్సింది, నీవు నీతోనే పోటీ పడాలి, నిన్ను నీవే ఓడించుకుంటూ మరో కొత్త విజయాన్ని సాధించాలి. నువ్వు ఇతరులతో పోటీ పడితే కేవలం ఒకసారి గెలవగానే అక్కడితో ఇంకైపోయింది నీ ప్రయత్నం, ఎందుకు నీవు విజేతమైపోయావు. కానీ నీతో నీవే పోటీ పడుతున్నసారి ప్రతిసారి నీకు పోటీ ఉన్నట్లే, ఎందుకు ఇంతకుముందు నీవు సాధించిన దానితో మరింత ఉన్నతంగా నీవు సాధించాల్సింది ఉంది. కాబట్టి నీవు ఎప్పుడైతే నీతో నీవే పోటీ పడుతూ ఉన్నావో నిన్నటి కంటే ఈరోజు మెరుగ్గా, ఈరోజు కంటే రేపు ఇంకా మెరుగ్గా నిన్ను నీవు తీర్చిదిద్దుకుంటూ ఉన్నావు, నీలోని ప్రతిభను బయటికి తీస్తూ ఉన్నావు, నీలోని శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించడానికి నీవు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అప్పుడు దాని తాలూకు వచ్చేటటువంటి ఫలితాలు కూడా ఎంత అద్భుతంగా ఉంటాయి, ఒకదానిని మించి ఒకటి గొప్ప గొప్ప విజయం. ఎంత గొప్ప విజయాన్ని నీవు అందుకుంటూ ఉంటే నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నిబిడాశ్చర్యంతో నిన్ను చూస్తూ, అరే నిన్నటి కంటే ఇవాళ ఇంకా బాగా, మళ్ళీ ఇంకా బాగా, తనకంటే తానే బాగా అని అందరూ ఆశ్చర్యంతో నీ వైపు చూస్తూ ఉంటే అది కదా విజయం అంటే, అది కదా గెలుపు అంటే. గెలుపు ఎప్పుడూ కూడా ఇతరుల మీద గెలిచేది గెలుపు కాదు, నీ మీద నీవు గెలిచేదే గెలుపు, నీతో నీవు పడేదే పోటీ. కాబట్టి నిజమైనటువంటి పోటీని ఎన్నుకునేటటువంటి పద్ధతి ఏంటి అంటే నీతో నీవే పోటీ పడటం, నీ పైన నీవే గెలవడం, నిన్నటి కంటే ఇవాళ గొప్పగా రాణించడం, నేటి కంటే రేపు సరికొత్తగా ఇంకా గొప్పతనంగా ఇంకా గొప్పదిగా నీ ప్రతిభను చాటుకునే ప్రయత్నం చేయడం. ఇది ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పటితో నీ విజయ పరంపర ఆగిపోయినట్టు. ఆగనివ్వకు, చివరిదాకా ఈ జీవిత ప్రయాణంలో విజయ పరంపరను ఆగనివ్వకుండా అనుక్షణము నిన్ను నీవే తీర్చిదిద్దుకుంటూ నీ విజయాలను నీవే తిరగ రాస్తూ నీ రికార్డులను నీవే బ్రద్దలు కొడుతూ ముందుకు సాగిపో, ఎదిగిపో, ఉన్నత శిఖరాలను చేరుకుంటూ అందరికీ ఎవరికీ అందనంత ఎత్తుగా ఒక మోడల్గా ఒక ఎగ్జాంపుల్గా నిలిచిపో. అంత ప్రతిభ నీలో దాగి ఉంది, అది గుర్తించడమే, అది నమ్మడమే నీవు ముందుకెళ్ళడానికి నీకు కావలసినటువంటి
ఆ ఎనర్జీ అవుతుంది. అది అది ఒక ఫ్యూయల్ అవుతుంది, ఇంధనం అవుతుంది. ఆ ఇంధనాన్ని సరిగ్గా ఉపయోగించు, విజయ తీరాలను చేరుకో. ఇదే ఈనాటి నుంచి మాట. థ్యాంక్ యూ. Yeah.